దివ్య ప్రియతమని కృపా విశేషం వలన యుగావతారుడైన మెహీర్ బాబా వారి విస్తృత జీవిత చరిత్రను చాలా ఏళ్లుగా చదువుకుంటూ ఉన్నాం. ప్రస్తుతం 11వ భాగం చివరిలో ఉన్నాం. కథాంశము 1954వ సంవత్సరము సెప్టెంబర్ మాసములో నడుస్తూ ఉంది. బాబా ఆ నెలలో 3 అతిపెద్ద కార్యక్రమాలు చేపట్టారాయన. ముఖ్యంగా సెప్టెంబర్ 12వ తారీఖు నాడు వాడియా పార్క్ అనేటువంటి ఒక ప్రదేశంలో అహ్మద్నగర్లో ప్రజాదర్శనం ఇచ్చారు. అలాగే 29వ తారీఖు నాడు 30వ తారీఖు నాడు మెహ్రాబాద్లో ఒక పెద్ద దర్శన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దానికి 20 మంది పాశ్చాత్యులను ప్రత్యేకించి ఆహ్వానించారు బాబా. ఆ పేర్లు తానే సూచించారు కూడా. అలాగే 1000 మంది భారతదేశానికి పాకిస్తాన్కి చెందిన వాళ్ళని కూడా ఆహ్వానించారు. నెల రోజుల ముందే పాశ్చాత్యులు వచ్చేశారు. వాళ్ళంతా మెహ్రాబాద్లో మ్యూజియం ఉన్న బిల్డింగ్, మెహర్ రిట్రీట్ బిల్డింగ్ అంటారు, దాని పై అంతస్తులో వీళ్ళకి వసతి ఏర్పాటు చేయబడింది. ఇంచుమించు ప్రతిరోజు కూడా బాబా మెహ్రాజాద్ నుంచి బయలుదేరి మెహ్రాబాద్ వచ్చి వీళ్ళకి తన సాన్నిహిత్య భాగ్యాన్ని ప్రసాదించి అనేక వివరణలు, విశ్లేషణలు ఇవన్నీ ఇస్తూ వాళ్లకు ఒక గొప్ప అమూల్యమైనటువంటి మరపురాని ఒక కానుకగా వాళ్ళ జీవితాంతం నిలిచిపోయేలా అంత శ్రమకు ఓర్చి బాబా చెప్పారు, మళ్ళీ నేను 700 ఏళ్లకు కానీ రాను, అంతవరకు ఇది నీకు కూడా ఉండిపోవాలి, అందుకని నేను ఇంత శ్రమించి ఇన్ని విషయాలు మీకు చెబుతూ ఉన్నాను అని చెప్పారు. వాళ్ళని తీసుకొని ఒకరోజున సకోరి కూడా వెళ్ళారు బాబా. సకోరి అంతా తిప్పి చూపించారు. వచ్చిన తర్వాత ఉపాసని మహారాజ్ గొప్పతనము, గోదావరి మాయి గొప్పతనము ఇదంతా కూడా వివరించి చెబుతున్నటువంటి ఆ సందర్భంలో పోయిన వారం మనం ఆగాం. ఇక ఈ వారం ఆ రోజు ప్రత్యేకించి 4వ చైతన్య భూమిక, దాని గురించి లోతుగా పాశ్చాత్యులకు చెప్పారు. బాబా చెప్పిన విషయాన్ని క్లుప్తంగా మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. అసలు భూమికలలోనికి ప్రవేశించక ముందు స్థూల ప్రపంచ అనుభవం మాత్రమే జీవాత్మకు ఉంటుంది. 1, 2, 3 ఈ భూమికలు 4 కూడా సూక్ష్మ ప్రపంచానికి చెందినటువంటి భూమికలు. అంటే అక్కడ జీవాత్మకు సూక్ష్మ చైతన్యము ఉంటుంది. సూక్ష్మ చైతన్యం అంటే శక్తి సామ్రాజ్యము అన్నారు బాబా. సో అది పరాకాష్ఠకు చెందిన శక్తి వాడి సొంతం అవుతుంది 4వ భూమికలోకి అడుగు పెట్టగానే. ఆ శక్తి ఉండడం వల్ల కోరికలు కూడా పూర్తిగా శక్తివంతముగా ఉంటాయి. రా, మమ్మల్ని ఖర్చు చేసి అనుభవించు, నువ్వు మామూలుడు కాదు, నువ్వు నీ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పు అని ప్రలోభ పెడుతూ ఉంటాయి. అక్కడ జీవాత్మ గనక నియంత్రించుకొని ఆ శక్తులను సద్వినియోగం చేయకుండా, దుర్వినియోగం చేయకుండా అలాగూ నిగ్రహించుకుని ఉంటే 5వ భూమికలోనికి ముందుకు సాగుతాడు అన్నారు బాబా. అలా కాకుండా వాటిని సద్వినియోగం చేసి కేవలం లోక కళ్యాణము కోసం మాత్రమే ఆ దైవీ శక్తులను వినియోగించి నేరుగా 5వ భూమికను బైపాస్ చేసి 6వ భూమికలోనికి అడుగు పెడతాడు బాబా ఇచ్చినటువంటి వివరణ అండి. అలా కాకుండా దుర్వినియోగము చేస్తే, తన గొప్పతనమును చాటుకోవడానికే దివ్యశక్తులను ప్రదర్శిస్తే అధపాతాళానికి పడిపోతాడు. మనం వైకుంఠపాళిలో పై గడులకు వెళ్ళిన తర్వాత అభికాసురుడు అనే పెద్ద పాము ఉంటుంది ఒకటి. ఆ గడిలో కనుక వెళితే దాని కింద తోక కోతి అని 1 గడికి వచ్చేస్తుంది. అది జరుగుతుంది అన్నారు బాబా. వీడు ఇన్ని జన్మలుగా ఇన్నేళ్లుగా పోగు చేసుకున్నటువంటి చైతన్యమును పోగొట్టుకొని రాతి చైతన్య స్థాయికి దిగజారిపోతాడు. అసలు జీవాత్మ ఒకసారి ప్రయాణం ప్రారంభిస్తే ముందుకు వెళ్ళడమే కానీ తిరోగమనం అనేది ఉండదు. కానీ ఈ ఒక్క సందర్భంలో మాత్రమే తిరోగమన ప్రమాదము పొంచి ఉంటుంది 4వ భూమికలో అని బాబా చెప్పారు. అయితే సద్గురువులు ఎప్పుడు ఒక కన్ను వేసి ఉంచుతారట. ఎవడైనా
ఈ శక్తులు వాడడానికి ఉపక్రమిస్తున్నాడు అని వాళ్ళు పసిగడితే ఆ శక్తులు తనుగుపోతారట వాడి నుంచి. అయినా వాడికి విధి లిఖితం ప్రకారము అలాగ రాసి ఉంటే వాడు తప్పనిసరిగా అధపాతాళానికి పడిపోతాడు అని చెప్పారు బాబా. ఇది ఆ రోజు ఆ వివరణ గురించి చెబుతూ ఆ 5-6 భూమికలు రెండూ కూడా మానసిక ప్రపంచానికి చెందినవి. 5వ భూమికలో మనస్సు యొక్క ఆలోచనల విభాగము మీద నియంత్రణ ఉంటుంది. 5వ భూమికలోకి చేరిన జీవాత్మ ఇతరుల మనసులో వచ్చే ఆలోచనలను చదవగలడు. అంతేకాకుండా తన ఇష్ట ప్రకారము ఇతరుల మనస్సులలో ఆలోచనలను ఉద్భవింపచెయ్యగలడు. అది 5వ భూమిక యొక్క లక్షణం. అంటే మనం ఆయన సన్నిధానంలోకి వెళ్ళామనుకోండి, ఇలాగ ఆలోచించాలి ఆయన ఆయన అనుకుంటే అలాగే ఆలోచిస్తాం మనం. 6వ భూమిక లక్షణం ఏమిటి? అనుభూతులు, ఫీలింగ్స్ అన్నారు బాబా, వాట్ల మీద నియంత్రణ ఉంటుంది. 7వ భూమిక మనకు తెలుసు, అది మనోనాశ అయిపోతుంది. కోరికలు, సంస్కారములు, ఈ దేహములు, ఇవేవి కూడా చైతన్యము ఉండదు కదా. నేను భగవంతుడను అనే చైతన్యము మాత్రమే ఉంటుంది. ఈ విషయాలు అయిపోయిన తర్వాత బాబా అన్నారు, మీకు ఒక సలహా ఇస్తాను అన్నారు. అదేమిటి? మనిషి యొక్క జీవితంలో 4 దశలు ఉంటాయి. బాల్యము, యవ్వనము, పరిపక్వత అంటే ప్రౌఢదశ, అలాగే వృద్ధాప్యము. అలాగే ఒక రోజులో కూడా 4 భాగాలు ఉంటాయి. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము, రాత్రి. అలాగే నా నామాన్ని గనక ఈ 4 సార్లు 1 సెకండు తలుచుకుంటే రోజంతా నీ కూడా నేను ఉంటా అన్నారు. ఉదయం నిద్ర లేవగానే మంచం నుంచి ఇలా కళ్ళు తెరిచేవనుకో, నన్ను తలుచుకొని రోజు మొదలుపెట్టు, నన్ను తలుచుకో 1 సెకండే చాలన్నారు. అలాగే మధ్యాహ్నం 12 గంటలకి మళ్ళీ దాని ఎఫెక్టు ఫేడ్ అయిపోతూ ఉంటుంది కదా, మళ్ళీ ఒక్కసారి తలుచుకో 12 గంటలకి, మళ్ళీ నీకు ఛార్జ్ అయిపోతుంది బ్యాటరీ. ఇప్పుడు చూడండి, దీపం వెలిగించి నూనె పోసి అది కొడిగడుతూ ఉంటే మళ్ళీ కొంచెం నూనె పోస్తూ ఉంటాం. సో ఉదయం కళ్ళు తెరిచిన వెంటనే 1 సెకండ్ నన్ను తలుచుకో. మధ్యాహ్నం 12 గంటలకి మరొకసారి నన్ను తలుచుకో. సాయంత్రం 6 గంటలకి ఇంకొకసారి తలుచుకో. చివరిగా నిద్రలోకి జారిపోయే ముందు ఆఖరిసారిగా నన్ను తలుచుకో. ఇలా చేస్తే నేనే నీ ముందు ఉండేలాగా నేను నీకు సాయం చేస్తాను. అయితే ఎలా తలుచుకోవాలి అది కూడా చెప్పారు ఆయన. నీ మనోనేత్రం ముందు నా రూపాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలా తలుచుకున్నావు బాబా అన్నావు అనుకో, బాబా రూపం వచ్చి నీ మనోనేత్రం ముందు నిలబడాలి. సో ఈ మనసులో నామమును జ్ఞాపకం చేసుకోవడము, రూపాన్ని తిలకించడము, ఈ 2 ఏకకాలములో జరగాలి. మనకు అదే జరుగుతుంది సహజంగా, బాబా అనగానే బాబా నామం వస్తుంది, బాబా రూపం కూడా వస్తుంది. సో బాబాని స్మరించడం అంటే రూపము అది ప్రధానము. ఇది బాబా ఆ రోజు చెప్పి, గతములో ఇలాంటి మర్మాలు ఎవరికి చెప్పలేదు, నేను మీకే తొలిసారిగా చెప్తున్నాను అని ఆ పాశ్చాత్యులకు బాబా చెప్పారు. నా మండలి వాళ్ళకి కూడా ఇంతవరకు ఇలాంటివి చెప్పలేదు నేను, కానీ మీకు ప్రత్యేకించి చెప్తున్నాను. ఇది నీకు అభ్యాసం అయితే సహజ ధ్యానము అది నీకు అలవాటైపోతుంది. 24 గంటలు బాబా నామం, బాబా స్మరణ నడుస్తూ ఉంటుంది. ఎలాగైతే నీ ఊపిరి నిన్ను విడిచిపెట్టకుండా పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వెన్నంటి ఉంటుందో, ఇది కనుక నువ్వు అభ్యాసం చేస్తే నా స్మరణ నీ వెన్నంటే ఉంటుంది. ఎంత సులభం అయిపోయిందో చూసావా అని బాబా వాళ్ళకి చెప్పారు. ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ చేద్దాం అన్నారు. నాకేసి చూడండి మీరంతా అన్నారు బాబా, నా ముఖాన్ని చూడండి, నా మీసం, నా ముక్కు, కళ్ళు ఇవన్నీ చూడండి. మీ హృదయం నిండా నింపేసుకోండి, కళ్ళు మూసుకోండి. 1 నిమిషం తర్వాత మీ అనుభవం ఏంటో నాకు చెప్పండి అన్నారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ అనేటువంటి ఆస్ట్రేలియన్ మహాప్రేమికుడు ఎదురుగా ఉన్నాడు. ఏమిరా, ముందు నీతో మొదలు పెడతాను నేను అన్నారు. బాబాని ఎలా చూశాడు, చూసి కళ్ళు మూసుకున్నాడు. నిమిషం అయిపోయిన తర్వాత ఎలా ఉంది నీ అనుభవం చెప్పు అన్నారు. నువ్వు వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు పోతున్నావు అన్నాడు. ఓరి నీ మొహం మంట, నేను రావడం ఏంటి పోవడం ఏంటి, నువ్వే కాసేపు నాతో ఉన్నావు మళ్ళీ వెళ్ళిపోతున్నావు నువ్వు, నేను ఎప్పుడు అలాగే నేను ఎక్కడికి పోలే.
నువ్వు కాసేపు నా కూడా ఉంటున్నావు, కాసేపు నీ ప్రపంచంలోకి వెళ్ళిపోతున్నావు, నీ గొడవల్లోకి వెళ్తున్నావు, కాసేపు నా దగ్గర ఉంటున్నావు. అది తగ్గించాలి, నాతోటే ఉండాలి, నాతోనే గడపాలి నేను. ఇప్పుడు ఆ వైరు చార్జ్ లైట్కి కనెక్ట్ అయినంతసేపు బలుపు వెలుగుద్ది, దాని నుంచి తెగిపోతే ఆగిపోతే బలుపు. ఆయనతోటి ఆ సంబంధమును కొనసాగిస్తూ ఉంటే ఆయనతో మనం ఉన్నట్టు లెక్క, లేకపోతే ఆయన్ని మనం వదిలేసినట్టు లెక్క. ఇంకా వాళ్ళందరూ క్రైస్తవులు కాబట్టి క్రైస్తవులకు సంబంధించిన ఇతిహాసం నుంచి కొన్ని విషయాలు కూడా బాబా చెప్పారు. జీసస్ క్రీస్తును చాలా పెద్ద స్థాయిలో ప్రేమించిన వాళ్లలో సెయింట్ ఫ్రాన్సిస్ ఇటలీ అతన్ని అస్సిసి అనే గుహలో అతని నివాసం ఉంటూ ఉండేవాడు ఇటలీ దేశంలో. జీసస్ను ప్రేమించవలసిన స్థాయిలో ప్రేమించిన అదృష్టవంతుడు ఫ్రాన్సిస్ అన్నారు. అతడి తర్వాత సద్గురు కూడా అయినట్టున్నాడు అతను, సెయింట్ ఫ్రాన్సిస్ అని అంటారు. అతనికి అనేక మంది శిష్యులు ఉంటూ ఉండేవారు. ఫ్రాన్సిస్ ఎప్పుడూ కూడా వీళ్లతో ఇలాగే ధ్యానం చేయించేవాడు, ఆయన మీద ఏకాగ్ర చిత్తంతో కూర్చోండి అనేవాడు. ఒక శిష్యుడు ఉండేవాడు, వాడు మొద్దు, వాడు ఏమి ధ్యానం చేసేవాడు కాదు, నాకు ఈ స్మరణలు ఇవేమీ రావు అనేవాడు. అయితే ఫ్రాన్సిస్ని ఎంతగా ప్రేమించేవాడంటే ఫ్రాన్సిసే వాడిని ఎత్తుకుని మోసే అంత స్థాయికి ప్రేమించేవాడు. ఇతనే ఫ్రాన్సిస్కి ఎన్నో కష్టాలు కొని తెచ్చాడు, అయినా అతన్ని ఆనందంగా ఓపికగా భరించాడు ఆ కష్టాన్ని అంతా. బాబా అన్నారు, మీరంతా నన్ను ప్రేమించిన కారణముగా మీ ఆనందాన్ని మీ ప్రేమనే కాదు, మీ బాధల్ని మీ కష్టాలని మీ దరిద్రాన్ని కూడా నన్ను ఎత్తి మీద పెడుతూ ఉంటారు మీరు, ఇదంతా ఆనందంతో భరిస్తూ ఉంటాను నేను, ఎందుకని మీరు నన్ను ప్రేమిస్తూ ఉన్నారు కాబట్టి. సో మీ సంపదంతా నాకు ఇస్తారు, ఆ సంపద అంటే ఇవి ఇది సంపద. ఉదాహరణ చమత్కరిస్తూ మరొక సందర్భంలో బాబా చెప్పారు, ఒక యోగి వచ్చాట, నా సర్వస్వం నీకు అంకితం అన్నాడు. ఏమిట్రా నీ సర్వస్వం అన్నాడు ఆయన, భార్య ఏడుగురు పిల్లలు, అంటే యనమండూరుని నేను పోషించిన ఇదా నీ సర్వార్పణ అన్నాడు. అది మన పరిస్థితి. హారముగాను వస్తుందా నా భారము నీ కంఠము నా బాబా మహిళ అని ఒక కవి రాశాడు, మనం చేసి మేలు అది, నా భారం అంతా నీ మెళ్ళ వేసేస్తానే అంటే నువ్వు మొయ్యని. ఆయన వల్ల మనకి ప్రయోజనమే కానీ మనం ఏ రకంగానో ఆయనకి ఉపయోగపడే పరిస్థితి లేదు అది ఆ రోజు వీళ్ళందరికీ చెప్తూ ఆ వాళ్ళ మొహాల్లో చూశారు. కొంతమంది మొహాల్లో ఆందోళన కనపడింది, ఇదంతా ప్రేమించడం ఏమిటి, ఈ ధ్యానం ఏమిటి, ఇవన్నీ మన భారతీయుడికి అలవాటైన భాష కానీ ఒక పాశ్చాత్యుడికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, ఏంటిది అంతా. వాళ్ళ మొహాలు చూసి బాబా అన్నారు, నన్ను జ్ఞాపకం తెచ్చుకోలేకపోతున్నావా, ఓకే డోంట్ వరీ, చింతించకు, మీరు నావాడిగా ఉన్నంత వరకు నువ్వు అసలు చింతించవలసిన అవసరం లేదు, నువ్వు ప్రేమించగలవా లేవా వదిలి అదంతా, నేను ప్రేమిస్తున్నానుగా నీకు చాలు అన్నారు బాబా. మరి నావాడిగా ఉండడం అంటే అర్థం ఏమిటి, అన్నింటికీ ఆయన మీదే మనం ఆధారపడి ఉండాలి. బాబా ఆకలిస్తుందయ్యా, బాబా కాఫీ కావాలయ్యా, తలనొప్పి వస్తుందయ్యా, ఆయన్నే మనం ఆశ్రయిస్తే అన్నింటికి ఇవే నాకు ఆధారం అని నమ్మి ఆత్మార్పణము చేతు ఆదిదేవ అని మన సోదరులు భాస్కర్ రాజు గారు రాశారే, అలాగ అన్నింటికీ ఆయన మీదే ఆధారపడి జీవిస్తే నావాడు వీడు అనుకుంటాడు. తల్లి తన బిడ్డని ఎందుకు అప్పుని చేర్చుకుంటుంది, బయటవాడి బిడ్డని ఎందుకు చేర్చుకోదు, అన్నిటికీ తన మీదే ఆధారపడి ఉంటుంది బిడ్డ కదా. ఆకలిస్తే అమ్మ అని ఏడుస్తుంది, స్నానం చేయించాలంటే అమ్మ అని ఏడుస్తుంది, శుభ్రం చేయాలంటే అమ్మ అని ఏడుస్తుంది, తల్లే కొడితే అమ్మ అని ఏడుస్తుంది, అన్నిటికీ తల్లి మీదే ఆధారపడి. అలాగూ నువ్వు జీవిస్తే ప్రేమించడం గురించి వదిలి, దానికి వదిలి, నేను ప్రేమిస్తున్నాను కదా, నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో దానికి రుజువు ఏమిటి, నిన్ను అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చానా, లేకపోతే నిన్ను పిలుస్తానని నేను నీ పేరు రాశాను ఇక్కడ. సృష్టిని సృష్టించి పాలించే ప్రభువుకి ఆయన అల్పుణ్ణి జ్ఞాపకం పెట్టుకోవాల్సిన పని ఏంటి, వాడి పేరు చెప్పవలసిన పని ఏమిటేంటి, కారణము నేను నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను కాబట్టి నీవు ఇక్కడ కూర్చున్నావు, లేకపోతే 900 కోట్లు ఉన్నారు జనాభా, ఎవరినో పిలిస్తే నిన్నెందుకు పిలవాలి నేను, అంచేత ఆందోళన చెందవద్దు అని ఆ రోజు చివరిగా భరోసా ఇచ్చారు. మనం చూడండి పూజలు చేస్తూ ఉంటారు, బంగారు ప్రతిమ పెట్టాలి డబ్బులు లేదు, వెండి ప్రతిమ డబ్బులు లేవు, రాగి ప్రతిమ డబ్బులు లేవు, మట్టి
అక్కడి నుంచి మొదలుపెట్టి రాజీపడి ఏదో ఒక స్థాయి, అది బాబా అక్కడి నుంచి మొదలుపెట్టి ఏమన్నారు, నువ్వు ప్రేమించకపోయినా పర్వాలేదు నేనే నేను ప్రేమి అంటే అంత అల్ప సంతోషి ప్రభు మేర పదే పదే చెబుతూ ఉంటుందన్నమాట ఆయన. నువ్వు ఆయన పట్టుకుంటే చాలు అలాగ బాబా బాబా ఒక్కసారి అంటే ఆయన పరవశించిపోతాడు. ఆయన ఓ నన్ను ప్రేమించేస్తున్నాడు వాడు, మన వండికి 1% ప్రేమే అవ్వచ్చు కాక, అయినా సరే ఆయన అంగీకరించేస్తాడు. బాబా ఇవన్నీ చెప్పిన తర్వాత దిగువ మెహ్రాబాద్కి కిందకి దిగి వెళ్ళిపోయారు. ఈ పాశ్చాత్య బృందానికి ఇదంతా చెబుతున్నంతసేపు కూడా ఏరిచి ఆది సీనియర్ అలాగే నానాఖేర్ రంజు కిషన్ సింగ్ శత్రుఘ్న కుమార్ వీళ్ళంతా మనకి ఈ వాటికి అలవాటు అయిపోయి ఉండాలి, వీళ్ళంతా బాబా పక్కనే ఉండి వింటూ ఉన్నారు. ఇదంతా కూడా మిగిలిన మండలి వాళ్ళు వేరు వేరు పనుల్లో ఉన్నారు. నిజానికి మండలి వాళ్లకు బాబా అప్పగించిన పని మీదే వాళ్ళ ధ్యాస ఉంటుంది, కానీ ఈ ఉపదేశాల మీద ప్రవచనాల మీద వాళ్ళ ధ్యాస ఉండదు. కొంతమంది అయితే ఒకవేళ బాబా రావడానికి అవకాశం వచ్చినా కూడా వాళ్ళు రారు. పాద్రి ఉన్నాడు, నాకు చెప్ప ఈ భూమికలు ఇవన్నీ నాకు చెప్పకట్టాడు, పని గురించి చెప్పు బాబా పని గురించి చెప్పు నేను చేస్తాను. చాలామంది మండలి వాళ్ళలో ఎక్కువ శ్రద్ధ చూపించలేకపోతూ ఉండేవారు. ఇప్పుడు ఎరిక్ ఆది కొంతమందే ఉన్నారు, కానీ వీళ్ళకి ప్రవచనాల మీద ఆసక్తి, మిగిలిన వాళ్ళు పని చెయ్యడం మీదే ఆసక్తి. సరే వీళ్ళందరినీ భోజనాలు కలిపమన్నారు ఇంగ్లీష్ వాళ్ళందరినీ. ఆయన కొండ దిగుతున్నారు, మండలి వాళ్ళు కిందకి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం లంచ్ బ్రేక్, బాబా ఒక్కడే కొండ దిగుతూ ఉన్నారు. అలోబా పరిగెత్తుకొచ్చి గొడుగు పట్టుకున్నాడు, మనకు తెలుసు కదా కూడా ఉంటాడు. అలోబాకి లోపల నుంచి ప్రేమావేశం తనుకొచ్చేస్తాను, చుట్టూ చూశాడు ఎవరు లేరు, కనుచూపు మేరలో ఎవరు కనిపించట్లే. బాబా కొండ దిగుతున్నారు, ఆ గొడుగు తీసి బాబా పాదాల మీద పడిపోయాడు, గట్టిగా పట్టించుకున్నాడు. పట్టించుకుంటే కదలనిపించారు బాబాకి. బాబా మౌనం, ఆయనేమో అయ్యో అమ్మో అనలేడు, ఇదేం చేస్తున్నారు నీకు అనలేడు, ఆయన వీడు వదలటం లేడు, అలాగే ఉండిపోయారు. గిలగిల్లాడారట బాబా. కాసేపటికి నెమ్మదిగా పైనుంచి ఇలా నిమిరి ఇలా నచ్చ చెప్పి మాట్లాడడానికి లేదు కదా, కాసేపటికి తప్పించుకున్నారు. తప్పించుకున్న తర్వాత కూడా అలోబా మట్లు దొల్లిస్తూ ఉన్నాడు, ఆ పారవశ్యంలో ఉండిపోయాడు. సరే బాబా తప్పించుకుని కిందకి వెళ్ళిపోతుండే గబుక్కుని అలోబా లేచి పరిగెత్తికెళ్ళి గొడుగు తెచ్చి మళ్ళీ బాబా దగ్గర పట్టుకున్నాడు. కిందకు వచ్చాక మండలి వాళ్ళందరినీ పిలిచారు, బాబా నాకు వీడి ప్రేమ చూసి భయం వేసిస్తుంది, వీడు చంపేస్తాడేమో ఏదో ఒక రోజు నన్ను, వీడితో ఒంటరిగా నన్ను వదిలేకండి మీరెవరో అని మండలి వాళ్ళకి చెప్పాడు. మీరెవరో ఉంటేనే వీడు కూడా నన్ను విడిచిపెట్టండి, లేకపోతే నన్ను విడిగా వదలొద్దు, వీడి కంట్రోల్ లేదు, వీడికి ఏం చేసేస్తాడో వాడికి తెలియదు అని మనం పుకార్స్ డైరీస్ అనే పుస్తకం చదువుకున్నాం. దానిలో అనేక పేజీలు అలోబా గురించి అందులో బాబా చెప్పారన్నమాట. అతను ఒక పసిబాడిలాగా అన్నీ మర్చిపోతాడు, పరిసరాలు మర్చిపోతాడు. అంచేత అతను బాబాకి ప్రమాదం తెచ్చేస్తాడు, తనకి ప్రమాదం తెచ్చేసుకుంటాడు. ఒక్కొక్కసారి బాబా దగ్గరికి ఒక్క ఉదుటి నీళ్ళు బాబా మీద పడిపోయి చేతులు వాసిపోయి బాబాకు ఒకసారి ఇలా పెట్టుకొని కట్టుకుంటూ తిరిగేవారు. దగ్గరికి రాకరా నువ్వు అనేవారు, అయినా నియంత్రించుకోలేకపోయేవాడు బాబు. కొన్నాళ్ళు నన్ను చూడొద్దన్నారు బాబా, చూడొద్దు అసలు, ఎందుకని ఇలా కూర్చుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఉండేవాడు, చూడొద్దంటే చూడకుండా ఉండలేకపోయేవాడు. మరొక మండలి సభ్యుడు సలహా ఇచ్చి నల్లటి కళ్ళద్దాలు తెచ్చిపెట్టాడు, బాబా కనీసం వాడు నాకేం చూస్తున్నాడని తెలకుండా ఉంటుందని. అయినా సరే చూడకుండా ఉండలేకపోయేవాడు. అంచేది ఒక్కొక్క మండలి వాడిది ఒక్కొక్క రకమైన ప్రేమ. ఇలా బాబా యొక్క జీవితం చూస్తే ప్రజాదర్శనాలలో వాళ్ళకి ఒక దివ్య ప్రేమ మత్తును కలిగించేలా ఆయన స్పర్శ భాగ్యాన్ని, ఆయన దివ్య ప్రసాదాన్ని ఆయన చేతులతో అందించేవారు. సో జీవితం అంతా ఆ ఒక్క డోసు సరిపోతుంది. మన కాకినాడలో ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు ఒకటే మాట చెప్పేవారు, ఏం చెప్పేవారు, ఆయన చూస్తే అయిపోయిందండి జీవితం, ఇంకా ఏం కావాలరా నీకు, మళ్ళీ ఇంకోసారి ఆయన చూసే అవకాశం ఇస్తే చాలు, నాకు ఇంకేం అక్కర్లా. సో ఆ ఆనందాన్ని కామన్గా అందరికీ, ఆయన ఒకసారి చూసిన వాళ్ళందరికీ కూడా ఈ మధురానుభూతిని ఆయన ప్రసాదించారు. అలాగే ఇలా అదృష్టవంతులైనటువంటి ఈ ప్రేమికులకు ఇదిగో ఇలా తన సాన్నిహిత్యాన్ని, సన్నిధాన భాగ్యాన్ని ప్రసాదించేవారు. ఫ్రాన్సిస్ బ్రాబజాన్ ఇలా రాసుకున్నాడు,
భగవంతుడు భగవంతుడిగా ఉండిపోతే ఈ అదృష్టం మానవాళికి దక్కేది కాదు. ఆయన మానవ దేహం వేసుకొని వచ్చాడు కాబట్టి మానవుడు భగవంతుడితో కూర్చుంటాడు ఎదురుగా, ఆయన ఇలా చూడగలడు, ఆస్వాదించగలడు, ఆయన అందాన్ని ఆలింగనం చేసుకోగలడు, ఆయన చేతి ప్రసాదం తీసుకోగలడు, ఆయనతో కలిసి సహజీవనము చెయ్యగలడు. అలాగే భగవంతుడు భగవంతుడిగా ఉంటే ఈ సృష్టితో సహజీవనం చెయ్యలేడు. ఆయన మానవుడిగా వచ్చినప్పుడే వీళ్లలో ఒకడిగా కలిసిపోయి వీళ్లతో కలిసి భుజం మీద చెయ్యేసుకుని తిరగగలుగుతాడు. అది స్టే విత్ గాడ్ అంటే అర్థం ఇదే. భగవంతుడు మానవుడితో కలిసి ఉండగలడు, మానవుడు భగవంతునితో కలిసి ఉండగలడు. ఇది దైవీ మానవుడు వచ్చినప్పుడే సాధ్యమయ్యేటువంటి పరమ భాగ్యం. ఇది ఆ పాశ్చాత్యులకు ప్రతిరోజు ప్రతిరోజు వాళ్ళకి గొంతు నిండా పోసి తాగిస్తూ ఉండేవాడు ఈ మధుర అనుభూతి. మళ్ళీ మర్నాడు కూడా బాబా వచ్చేసారు. వచ్చి తిన్నగా కారు మీద కొండ మీదకి పోనిమ్మన్నారు. వెళ్ళిపోయారు. బాబా చాలా నీరసంగా కనపడ్డారు. బాబా అన్నారు, అసలు ఈరోజు నాకు ఇక్కడికి రావాలనిపించలేదు, కానీ మీ మొహాలు గుర్తుకు రాగానే పాపం వాళ్ళు నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, నాకు ఒంట్లో బాగోలేదని ఉండిపోతే వాళ్ళు నిరాశకు గురవుతారు కదా అని కేవలం మీకోసం నేను ఈవేళ వచ్చాను, రాత్రంతా నాకు నిద్ర లేదు అని ఆ రోజు చెప్పారు బాబా. అయితే ఆ రెండు రోజులు సమావేశానికి మీరు ప్రతి క్షణం ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, అది ముఖ్యంగా జాగ్రత్త సుమ అన్నారు. ఎలా నిద్రపోయావు ఎలా నిద్రపోయావు అని అడుగుతున్నారు. విల్ బ్యాకెట్ అనేటువంటి ఒక ఆర్క్ ఏంజెల్ అన్నారు బాబా, నా దేవదూత అని కూడా బాబా పిలిచేవారు, వృద్ధుడు అతను. అతను అడిగారు, ఏమో ఎలా నిద్రపోయావని. ఓ నిన్నటి కంటే బాగుంది బాబా అనేవాడు. అలా కుదరదే అన్నారు బాబా. అందరూ అడిగారు, ఎందుకు కుదరదని. నా ప్రేమితో నా దగ్గర ఉన్నప్పుడు మాయ కూడా తీవ్రంగా ఆటంకాలు పెడుతూ ఉంటుంది. ఒకడు జలుబు వస్తే, ఒకడు దగ్గు వస్తే, ఒకడు రొంపు వస్తే, ఒకటి నీరసం వస్తుంది, ఇవన్నీ సహజంగా వస్తాయి, అది అవసరం కూడా. అందుకని అవన్నీ మీరు ఫిర్యాదు చేస్తారని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఎందుకని మాయ అలా ఆటంకం కలిగిస్తేనే నా పని సజావుగా అది జరిగి తీరుతుంది అన్నారు బాబా. నేను అప్పుడప్పుడు పరధ్యానంగా ఉన్నట్టు కనిపిస్తాను బాబా చెప్తున్నారు పాశ్చాత్యులతో. అంటే మన మధ్యనే ఉంటారు, బాగున్నావా అంటారు, కాసేపు ఏం మాట్లాడరు, ఎక్కడున్నారో తెలియదు మనకి. దాని అర్థం ఏమిటంటే ఆ సమయంలో వేరే చోట నా విశ్వ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని అర్థము. ఉదాహరణకి ఆంధ్రదేశంలో పర్యటిస్తూ డాక్టర్ ధనపతరావు నాయుడు గారు వీళ్ళంతా కారులో ఆ ధవళేశ్వరం బ్యారేజ్ మీద నుంచి వెళ్తున్నారు. సడన్గా కారు ఆపమన్నారు బాబా. ఆపారు. ఆపితే ఆయన దిగేసి ఆ రోడ్డు పక్కన చెట్టుకని కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారో తెలియదు, వీళ్ళంతా దూరంగానే ఉన్నారు, బాబా ఒక్కడే అక్కడ కూర్చున్నారు. కాసేపు అయిన తర్వాత వచ్చి కారు ఎక్కారు, పోనీ అన్నారు. ధనపతరావు నాయుడు గారు అడిగారు, బాబా నీకు అభ్యంతరం లేకపోతే ఎందుకు ఆపావు అని అడిగారు. బాబా ఇలా చూశారు. చూసి హమీర్పూర్ ప్రాంతంలో ఒక కుటుంబం నా ఫోటో ముందు కూర్చుని ఏడుస్తున్నారు. ఒక అమ్మాయి ప్రసవ సమయం ప్రసవ వేదన భరించలేక గుండె లోతుల్లోంచి నన్ను తలుచుకుంటూ ఆక్రందన, అది విని నేను తలడిల్లిపోయాను. అంచేత అక్కడ జోక్యం చేసుకుని వాళ్ళకు ఉపశమనం కలిగించి తిరిగి వచ్చాను నేను. అది మనకు తెలియదు అది ఆయన చెప్పరు కూడా. ఏదో అప్పుడప్పుడు అరుదుగా ఆయన చెప్పిన సందర్భాలు తప్ప చెప్పరు. అది మనకు తెలియదు అది. సడన్గా ఆయన ఎక్కడికైనా వెళ్ళిపోగలరా. బాబా అన్నారు, ఒక సద్గురువు 10 చోట్ల భౌతికంగా కనిపించగలడు ఏకకాలములో. అవతార పురుషుడు 100 చోట్ల ఏకకాలములో భౌతికంగా కనిపించగలడు అని బాబా కరాఖండిగా చెప్పారు. తర్వాత బాబా అహం గురించి పాశ్చాత్యులకు చెప్పారు. మనం ఏమంటాం, నాకు ఆకలిగా ఉంది, నాకు జబ్బు చేసింది, నేను బాగానే ఉన్నాను అని ఇవన్నీ చూస్తే నేను 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 అండర్లైన్ చేసుకెళ్తే ఈ నేనులే ఉంటాయి దాని నిండా. ఒక విషయాన్ని
ఏమి జరిగిందో డైరీ రాయమంటే నేను 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 ఇవే ఉంటాయి ఒక 100 సార్లు 200 సార్లు. మీకు అందరికీ ఇదొక రోగముగా పట్టింది. ప్రతి మానవుడికి అంటే ఒకరికి కాదు. కారణం ఏమిటి? నీ శరీరమును నేను అనుకుంటున్నావు. ఉదాహరణకు నేను ఇక్కడ కూర్చోబెట్టావు, నీ చెయ్యి కట్ చేశాను, నేను ఉందావు ఊడిపోయిందా అన్నారు. ఉంది అంటే ఈ చెయ్యి కాదనమాట, నేను నీ కాలు కట్ చేశాను. నువ్వు ఉన్నావా లేదా? ఉన్నావు అంటే నీ కాలు కాదనమాట, నీ మొత్తం శరీరం తీసి బయట పడేశాను. నువ్వు ఉన్నావు లేదా? ఉన్నావు అంటే నీ శరీరం నువ్వు కాదన్నమాట. మై బాడీ అంటున్నావు అంటే నాకు సంబంధించిన శరీరం, అంటే నేను కాదు నా శరీరం అంతా కలిపినా కూడా. అందుకని బాబా ఏమంటున్నారు, నువ్వు నిజానికి ఏమనాలి, నా కాలికి దెబ్బ తగిలింది అనాలి, నా తలకి నొప్పి వస్తుంది అనాలి, నాకు దెబ్బ తగిలింది అంటున్నాను. కదా మనం కారులో వెళ్తున్నాం అనుకోండి, యాక్సిడెంట్ అయింది, యాక్సిడెంట్ అయితే ఏం చెప్తా, నా కారుకి యాక్సిడెంట్ అయిందండి అంచేత నేను వచ్చాను ఇంకో కారులో వెళ్ళిపోవాలంటాం. కానీ ఇక్కడ మనం నేను అనేది నాకు యాక్సిడెంట్ అయింది అంటున్నాం. యాక్చువల్గా ఈ నేను అనే ఈ శరీరము ఒక వాహనం, దీన్ని వాహనముగా చూడకుండా నేనుగా చూస్తున్నాను ఈ శరీరాన్ని. నాకు ఆకలేస్తున్నా, నిజానికి ఏమనాలి, నా శరీరానికి ఆకలేస్తున్నాను. ఇప్పుడు కారుకు పెట్రోల్ గుర్తించి నాకు పెట్రోల్ గుర్తించి అని అనం కదా, కారుకు పెట్రోల్ గుర్తించి. సో ఈ శరీరాన్ని నేను నుండి వేరుగా చూడగలిగాను, అది చేయడం లేదు, అదే నీకు రోగ లక్షణము అన్నారు బాబా. అంచేత నేను 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 ఇదే నడుస్తోంది, ఇదే అహము. ఇది ఎంతవరకు ఉంటుంది? 7వ భూమికకు చేరే వరకు రకరకాల స్థాయిలలో, ఒకచోట 100% నుంచి 0% వరకు అది ప్రయాణం చేసి 7వ భూమికలో అడుగుపెట్టాక ఈ శరీరం యొక్క చైతన్యమే ఉండదు, నేను భగవంతుడను అనే చైతన్యమే ఉంటుంది. అప్పుడు దాకా శరీరాన్ని మాధ్యమంగా చేసుకొని నేను 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 అని గడిపాను. అప్పుడు శరీరంతో సంబంధం లేకుండా నేను అని చెప్పగలను, అంటే నా స్వస్వరూపమే నేనుగా అనుభూతి పొందగలను. ఇది చాలా లోతుగా ఆ రోజు బాబా వాళ్ళకి వివరణ ఇచ్చారండి. దిగువ మెహరాబాద్లో పనులన్నీ చూసుకున్న తర్వాత మెహరాజా వెళ్ళిపోయారు. మళ్ళీ మరునాడు వచ్చారు. రాగానే తిన్నగా అరేంజ్మెంట్ చేస్తున్నటువంటి చోటకు వెళ్ళారు. దిగువ మెహరాబాద్లో పాద్రి పెండు పెద్ద టెంట్లు వేస్తున్నారు. ఈ 1000 మందికి మంచాలు, చెక్క మంచాలు, ఇవన్నీ బాత్రూములు, టాయిలెట్లు, ఈ వంట షెడ్లు ఇవన్నీ ఇన్స్పెక్ట్ చేసి వాళ్ళిద్దరిని తిట్టిపోశారు. ఎందుకని, ఆయన లెవెల్ ఎప్పుడు కూడా పర్ఫెక్షన్. మానవుడు పర్సంటేజ్ 50% పర్ఫెక్షన్, 60%, 70%, 80% ఇంతే, 100% పర్ఫెక్షన్ మానవుడికి చేతగా. ఫ్రాన్సిస్ ఒక చోట రాసుకున్నాడు బ్రాబజాన్, ఎందుకు అష్టమానం బాబా తన మండలి వాళ్ళ మీద మండిపడిపోతూ ఉంటాడు ఇలా అని ఆలోచించేవాడిని. ఒకసారి నాకు జ్ఞానోదయం అయింది అన్నాడు. ఆయన 100% పర్ఫెక్ట్ కాబట్టి మనం 50% పర్ఫెక్షన్, 60%, 70%, 80% ఇది చికాకుగానే ఉంటుంది అయితే తప్పదు మరి. అంచేత ఆయన గట్టిగా మందలించారు వాళ్ళిద్దరినీ కూడా. 9:30కి కొండ మీదకి నడుచుకుంటూనే వెళ్ళి పాశ్చాత్యుల్ని కలిశారు. మళ్ళీ ఏమిరా, ఆరోగ్యాలు జాగ్రత్తగా ఉన్నాయా? ఇక్కడ గాలి చల్లగా ఉంటుంది, నువ్వు ఏదో చలిగాలి బాగుందనుకున్నావు, నీ గొంతు పట్టేస్తే మొత్తం ఆరోగ్యం చెడిపోద్ది, జాగ్రత్త సుమా, మెహరాబాద్ చలిగాలి మంచిది కాదు. వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నారు, మీరంతా అక్కడ ఏసీ రూముల్లో ఎక్కడ పొల్యూషన్ లేని చోట్ల మీరు ఉంటూ ఉంటారు, ఇక్కడ అలా కాదు, మఫ్లర్ ధరించండి, మంకీ క్యాప్ పెట్టుకోండి, ఉలెన్ డ్రెస్ వేసుకోండి, ఒక్క పెట్టడం లేదు అని ఉలెన్ డ్రెస్ మానేయకండి, జాగ్రత్త అని వాళ్ళందరినీ హెచ్చరికలు చేశారు. తర్వాత అన్నారు, రేపు మిమ్మల్ని అందరినీ అరంగాం తీసుకెళ్తాను నేను, ఇంకా ఈ వివరణ లవి ఇంక ఇవ్వను, చాలు ఇప్పటికే చాలా ఎక్కువ ఇచ్చేసాను మీకు అన్నారు. అక్కడ పేద ప్రజలే ఉంటారు, వాళ్ళందరికీ నేనంటే వల్లమాలిన ప్రేమ. రేపు మధ్యాహ్నం 4:15 వాళ్ళు రమ్మన్నారు నన్ను. బాబా నీకు మేము అందరం కలిసి హారతిస్తాం రా అన్నారు. నేను ఒప్పుకున్నాను కూడా. అంచేత మనమంతా అక్కడికి వెళ్దాం. మీ అమెరికాలోలాగా ఉండదు అక్కడ, అక్కడ ఎక్కడ చూసినా బల్లులు, తేళ్లు, బొద్దింకలు, జెర్రులు ఇవన్నీ ఉంటాయి, క్రిమి కీటకాలతో నిండిపోయి ఉంటుంది. అయితే నాతో ఉన్నప్పుడు మీకేం అవ్వదు, నాది బాధ్యత.
ఏం పర్వాలేదు, భయపడకండి మీరు. ఎందుకంటే వాళ్ళు బలి చూస్తే భయం, తొండ చూస్తే భయం వాళ్ళకి. బాబా అన్నారు, నేను అత్యంత పేదలలో కల్లా అతి పేదవాడిని, అంచేత నేను వాళ్లతో అతి సహజముగా కలిసిపోగలుగుతాను. వాళ్లతో నేను ఏకకాలములో సార్వభౌముణ్ణి, బిచ్చగాణ్ణి కూడా. నేను మౌనం ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకు డబ్బుని ముట్టుకోవడం మానేశాను. నేను కోట్ల రూపాయలు వస్తున్నాయి పోతున్నాయి కానీ నేను ముట్టుకోవటం లేదు. అయితే కుష్ఠరోగులకు పేదలకు దక్షిణగా ఇచ్చే సందర్భంలో మాత్రమే నేను డబ్బు ముట్టుకుంటూ ఉంటాను. ముఖ్యంగా మీ పాశ్చాత్యులు చాలా ఎక్కువ స్థాయిలో నాకు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు, కాబట్టి నా విశ్వ కార్యక్రమము నిరాటంకముగా సాగుతూ ఉన్నది. నేను సేవ చేయడం అనేటువంటిది అతి ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. సేవ చేసేటప్పుడు 100% ఆ పనిలో నిమగ్నమైపోతాను. మెహ్రాబాద్లో మకాం ఉన్న తొలి రోజులలో నేను పిల్లలకు పాఠశాలను, కుష్ఠరోగులకు శరణాలయాన్ని, పిచ్చివాళ్లకు రోగులకు చికిత్సాలయాన్ని, ఇవన్నీ నిర్వహిస్తూ వాళ్లకు వ్యక్తిగతముగా సేవ చేసేవాడిని. పిల్లల గొడ్డలన్నీ నేనే ఉతికేవాడిని, అలాగే మస్తులు, ఈ పిచ్చివాళ్ళు పిల్లల పాయిఖానాలు స్వయంగా నేనే శుభ్రం చేసేవాడిని. అలా శుభ్రం చేసినప్పుడు ఆ పనిలో నిమగ్నమైపోతాను, అంతేకాని నేను వేరుగా ఉండను అని చెప్పారు ఆయన. ఐ బికమ్ దట్ అన్నారు బాబా. ఎరిచ్ ఒకసారి చెప్తూ ఉంటే ఒక పాశ్చాత్యుడు అడిగాడు, బాబా ఆ ఓపెన్ లెటర్లోంచి ఆ నైట్ సాయిల్ తీసి శుభ్రం చేసేవాడు ఆ డబ్బాలతో, ఎలా చేసేవాడు అని అడిగితే ఎరిచ్ ఎక్స్ప్లెయిన్ చేశాడు ఎలా చేసేవాడు. ఆయన చేతికి కూడా అంటుకుంటూ ఉంటే నేను పైనుంచి నీళ్లు పోసి కడుగుతూ ఉండేవాడిని. అప్పుడు బాబా, ఈ సృష్టికి తల్లి కాబట్టి బిడ్డ మలమూత్రాలు శుభ్రం చేయడానికి తల్లి అసహించుకుంటే తల్లి పాత్రకు అనర్హురాలు, అంచేత నేను తల్లినైనప్పుడు నేను అసహించుకుంటే ఎలా అనేవారు బాబా. అది ఇక్కడ ఈరోజు ఆపుదామండి. అవతార్ మెహేర్ బాబా కీ జై.